Friends, ఇవాళ మన వీడియోలో నేను ఏం చేస్తున్నానంటే మన దగ్గర ఉన్న నార్మల్ క్లిప్స్ తోటి మళ్ళీ దాన్ని నీట్గా డెకరేట్ చేసి మంచి అందమైన క్లిప్స్కి ఎలా మార్చుకోవాలో ఇవాళ వీడియోలో నేను చేయబోతున్నాను. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు కావాల్సిన మెటీరియల్ ఫ్రెండ్స్ ఇవి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా దగ్గర ఉన్న క్లిప్ని తీసుకొని దానికి మా పాప బ్రాస్లెట్ పాతుంటే దాన్ని కట్ చేసి దానికి ఒక బీడ్స్ వస్తాయి కదా, రోజ్ బీడ్స్ని తీసుకున్నాను అనమాట. సో ఆ క్లిప్కి ఆ రోజ్ బీడ్ని పైన స్టిక్ చేయాలి. ఇప్పుడు స్టిక్ చేసిన తర్వాత ఏం చేయాలో చూద్దాండి. ఇప్పుడు స్టిక్ చేస్తాం కదా, స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఉన్న వైట్ కలర్ పర్ల్స్ది స్టిక్కర్స్ ఉంటే దాన్ని ఆ క్లిప్ మీద అంటిస్తాం అనమాట. పైన చూడండి ఎలా అంటిస్తున్నామో మీరు చూడండి. ఓకే, సో మనకి ఏంటంటే ఫెవికాల్ కన్నా ఇంకా మంచి సూపర్ గ్లూ అయితే ఇంకా బాగా ఫాస్ట్గా అవుతుంది వర్క్ అనేది. సో అలాగా మనం పైన అంటించుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ట్రా అనేది కట్ చేస్తాను. సో నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ అలాగే ఆ పర్ల్స్ని మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. చూడండి, సో ఇప్పుడు స్టిక్ చేసుకున్నాను సెకండ్ సైడ్ కూడా. సో చూడండి ఎంత అందంగా తయారైందో. ఒక నార్మల్ క్లిప్ని మనం ఇంత చక్కగా మంచి క్లిప్గా మనం రెడీ చేసుకోవచ్చు. సో ఇదే ప్రాసెస్లో నేను సెకండ్ మోడల్లో చూపిస్తున్నాను మోడల్. ఇది ఏంటంటే సిల్క్ థ్రెడ్తో చేస్తున్నాను. సిల్క్ థ్రెడ్ అలాగే ఇందాక యూజ్ చేసిన రోజ్ కలర్ రోజ్ బీడ్స్ అనమాట. సో ఫస్ట్ కార్డ్బోర్డ్ తీసుకొని దానికి ఏంటంటే మన థ్రెడ్ని అలాగ చుట్టుకోవాలన్నమాట. చుట్టుకున్న తర్వాత కట్ చేసేస్తాము. కట్ చేసి నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆ సిల్క్ థ్రెడ్ని ఆ క్లిప్కి మనం చుట్టుకోవాలి. ఫస్ట్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా క్లిప్కి, అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఫుల్గా మనం ఏంటంటే కవర్ చేయాలన్నమాట, ఎక్కడ గ్యాప్స్ లేకుండా. సో నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే గ్యాప్స్ లేకుండా మనం ఏంటంటే మొత్తం క్లిప్ అంతా సిల్క్ థ్రెడ్ తోటి చుట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఎడ్జెస్ ఉన్న వాటిని మనం అంటే గమ్తో స్టిక్ చేసేస్తున్నాం అనమాట. సో స్టిక్ చేసిన తర్వాత ఇందాకలో ఉన్న రోజ్ బీడ్స్ ఉన్నాయి కదా, దాన్ని ఏం చేస్తామంటే ఈ కార్నర్లోని మనం స్టిక్ చేసుకుంటాం.
ఇప్పుడు చూడండి ఇలా స్టిక్ చేస్తున్నాను. స్టిక్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే, ఇందుకు మన దగ్గర ఉన్న వైట్ కలర్ పర్ల్స్ ఉన్నాయి కదా, ఆ పర్ల్స్ని అక్కడక్కడ చక్కగా అందంగా మనకి ఎలా వీలైతే అలాగా, మనకి ఎలా నచ్చితే అలాగ మన నుంచి వాటిని స్టిక్ చేసుకోవచ్చు. మనకి ఏ డిజైన్లో కావాలి అన్నా అది మన ఇష్టమే అన్నమాట. సో నాకు నార్మల్గా సింపుల్గా ఉండేటట్టు నేను స్టిక్ చేసుకుంటున్నాను. చూడండి చూడండి, రెడీ అయిపోయింది మన క్లిప్ సిల్క్ థ్రెడ్ తోటి. ఎంత ఫ్రెండ్స్ చూసారు కదా, 2 క్లిప్స్ని ఎంత చక్కగా అందంగా ఉన్నాయో. నాకైతే చాలా బాగా నచ్చాయి, మా పాపకు చాలా నచ్చుతాయి ఇలాంటివి. సో మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మనమే ఇలా రెడీ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. సో ఇంకా మంచి మంచి ఐడియాస్ ఏమైనా ఉంటే మీకు ఇలాంటి వీడియోస్లో మీకు చూపిస్తాను. సో ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. నెక్స్ట్ అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.